వైకాపా ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో లక్షల కోట్ల రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో నేతలు ఆరోపించారు. అప్పుల పేరుతో తెచ్చిన సొమ్ములో మొత్తాన్ని ప్రజలకు పంచలేదన్న వారు దాదాపు 3,40,000 కోట్లకు లెక్కలు లేవన్న కాగ్ నివేదికపై ఎందుకు సమాధానం చెప్పట్లేదని నిలదీశారు. ఈ సొమ్మంతా ఏమైందో తేలాలన్న నేతలు సంబంధిత కార్పొరేషన్ల అధికారుల్ని బాధ్యులుగా చేస్తూ పిల్ వేయాలని నిర్ణయించారు. అప్పుడే పూర్తి స్థాయి వాస్తవాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా అన్న అంశంపై విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యకుడు నేతి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీల ప్రతినిధులతో పాటు వృత్తి నిపుణులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సంక్షేమం మాటున లక్షల్లో అప్పులు చేసిందన్న నేతలు ప్రస్తుతం రుణాలు 10 లక్షలు దాటాయన్నారు. ఇంకో 4 నెలల కాలమున్నందున అప్పు 11 లక్షల కోట్లు దాటే ప్రమాదముందన్నారు. చేసిన అప్పుల్లో కొంతైనా మూలధనంపై వెచ్చించలేదని, పరిశ్రమలు, ప్రాజెక్టులు సహా ఏ వ్యవస్థకు ప్రోత్సాహం ఇవ్వలేదని అన్నారు. కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్లను కూడా పెట్టలేదని ఆక్షేపించారు. కార్పొరేషన్ల పేరుతో ఇష్టారీతిన అప్పులు తెచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ సొమ్మంతా ప్రజలకు పంచామంటూ అవాస్తవాలు చెబుతోందని నేతి మహేశ్వరరావు ఆరోపించారు. అందులో కొంతమేర మాత్రమే ప్రజలకు పంచి దాదాపు 3,40,000 కోట్ల రూపాయలను దోచేసిందని ఆరోపించారు. కేంద్ర సంస్థలు కూడా ఈ అరాచకాన్ని పట్టించుకోలేదన్నారు. అందుకే దీనిపై పిల్ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3,40,000 కోట్ల మనీ ఎటు వెళ్ళిందంటే దాని మీద 3 లక్షల కోట్లు లేదా 2,50,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కు వచ్చినా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కు వచ్చిన పరిస్థితి కూడా కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది, మేము పంచింది కూడా 2,60,000 కోట్లు ఎంతో చెప్పారు. ఆ 2,60,000 కోట్ల తాలూకా డైరెక్ట్ గా తెచ్చిన అప్పులు కనబడతా ఉన్నాయి. ఈ అమౌంట్ అంతా ఎడిపోయింది. ఒకటి పంచనన్నా పంచాలి, లేదా డెవలప్మెంట్ అన్నా కనపడాలి. పంచకుండా, డెవలప్మెంట్ కనపడకుండా అకౌంట్ చేయలేదంటే మొత్తం మనీ తినేశారు అనేది మాట్లాడతారు. కాబట్టి మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీని మీద పిల్లేస్తే ఈ ప్రభుత్వం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ అధికారులందరి మీద చర్యగానే జరిగితే అయితే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఇల్లు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇలాంటి యాక్టివిటీస్ పాల్గొన్నారని కానీ మనం కానీ అట్లీస్ట్ మనం చేయగలిగితే, డిఓపిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కానీ కమ్యూనికేట్ చేస్తే వీళ్ళందరూ అధికారులు కూడా అలర్ట్ అవుతారు, అడ్డుగోలు గెలటానికి ఆలోచిస్తారు. కోర్టులో పిలివేసి ఆర్థిక అక్రమాలను నిరూపిస్తే సంబంధిత అధికారుల్లో భయం మొదలవుతుందన్న పార్టీల నేతలు అప్పుడైనా నిబంధనల మేరకు వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రొఫెషనల్ ఫోరం చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. డబ్బులు తెచ్చానన్నావు, అప్పు చేశానన్నావు, మరి అది నువ్వు డెవలప్మెంట్ చేయాలి కదా. ఇరిగేషన్ రంగంలో గుండు సున్నా, మరి ప్రాజెక్టులు పెట్టలే, పరిశ్రమలు పెట్టలే. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి 2 సార్లు శంకుస్థాపన చేశావు, కానీ 1 రూపాయి ఖర్చు పెట్టలే, కాంపౌండ్ వాళ్ళు కట్టలే. బిల్లులు చెల్లించాల్సిందివే 1,70,000 కోట్ల అంటే మరి ఎట్లా భరించారనేది అర్థం కాలే. మరి ఇప్పుడు మహేశ్వరరావు గారు చెప్పేది ఏమంటే కొత్త పాయింట్, రాజకీయంగా ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని వీళ్ళందరూ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, కానీ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన అధికారులు, ఐఏఎస్ అధికారులు, వారు కూడా ఉల్లంఘించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళను కూడా మనము రెస్పాండెంట్స్ గా చేర్చి ఇందులో పోవాలనేది అది ఒక కొత్త పాయింట్. నేను మాత్రం సంపూర్ణంగా మద్దతు ఇస్తాను. కార్పొరేషన్ల ముసుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ. పాత గవర్నమెంట్ లో చేసినటువంటి వర్క్స్ కి నేను పేమెంట్ ఇవ్వనంటే ఇంకా అసలు ఎక్కడ పోవాలి కాంట్రాక్టర్? రోడ్లు ఎలా జరుగుతాయి మనం చూసాం కదా, స్టేట్ లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితులు. కాంట్రాక్టర్ ఏ విధంగా నమ్ముతాడు? నమ్మకం విశ్వాసం పోయిన తర్వాత ప్రభుత్వంలో అన్రెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్రెస్ట్ వస్తే అరాచకం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక అరాచకం అనేటువంటిది వెరీ మచ్ రిలవెంట్ టుడే. సో డెఫినెట్ గా ఈ జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, 3,50,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయో తెలియదు అనేటువంటిది కాకు చెప్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళాయో అనేటువంటిది నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం మనలాంటి వాళ్ళ అందరి మీద ఉంది. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్.